విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం సంభవించింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఉక్కు ద్రావణం నేలపాలైంది. ఉక్కు కర్మాగారంలో ఎస్ఎంఎస్ 2 డిపార్ట్మెంట్ లో లాడిన్ తెగిపోవడంతో నేలపాలైన ఉక్కు ద్రవం దాదాపుగా కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. దీంతో హోటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసింది. అయితే స్టీల్ ప్లాంట్ లో తరచూ జరుగుతున్న ప్రమాదాల కారణంగా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జరిగిన ప్రమాదంపై ఉక్కు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశిస్తూ జరిగిన ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.